ఇక్కడ 2 ఇయర్స్ అవుతుంది. ఇద్దరం ఒకేసారి వచ్చాం. రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీలో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్య విద్య కోసం విద్యని ప్రచారణ చేయడం కోసం ఇంకే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు ఎక్కడ లేవు. గత ప్రభుత్వాలు విద్యని ప్రభుత్వం నుంచే దూరం పెట్టాలని చూసిన సందర్భాలు మేము చూసాం. కాబట్టి ఇవాళ పేదవాడి యొక్క ఆస్తి ఎడ్యుకేషన్ మాత్రమే. అంటే ట్రైబల్స్కి ఈరోజు పేదవాడికి ఉన్న ఆస్తి ఏమైనా ఉందంటే అది చదువు మాత్రమే. కాబట్టి దయచేసి ఏంటంటే ట్రైబల్ పిల్లలకి ట్రైబల్స్కి బెటర్ ఎడ్యుకేషన్ని మీరు ఇవ్వాలని చెప్పి నేను ఇవాళ దాని యొక్క విలువ తెలిసిన వ్యక్తిగా మీకు రిక్వెస్ట్ చేస్తాము. తప్పకుండా సార్. ఎందుకంటే పిల్లలకి బేసిక్ లెవెల్ ఇవాళ అమ్మాయి 4th క్లాస్ అమ్మాయి అమ్మాయి చూస్తా ఉన్నాను. నేను అనేది మీరు 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 మీ ఎఫర్ట్ని మీరు పెట్టడం లేదని అనడం లేదు. కానీ అది సరిపోవడం లేదు. ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. ఇంకా బేసిక్ లెవెల్లో వాళ్ళకి స్టాండర్డ్ ఇవ్వాలి. ఇవాళ 4th క్లాస్ అమ్మాయి ఇంగ్లీష్లో నాతో మాట్లాడాలి కానీ బుక్ కూడా చదవలేని అంటే నాకు తెలిసి ఎవరో ఇద్దరు తెలివైన పిల్లలు ఉంటారు. అందరూ చదువుతారంటే కూడా నేను నమ్మను. ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ నుంచే నేను వచ్చిన వాడిని. కాబట్టి దయచేసి సార్ మై హంబుల్ రిక్వెస్ట్ పేరెంట్స్ని కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళని మోటివేట్ చేయాలా. ఏ పిల్లవాడు కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా చదువుకి
అంటే పేదరికం అనే పేరుతోనో డబ్బు లేదనో ఏదో కారణం చేత వాళ్ళని చదువుకి దూరం చేసే సందర్భం ఎక్కడ జరగదు. కాబట్టి దయచేసి వాళ్ళ కమిషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. 75 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎస్టీలకి కమిషన్ లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కమిషన్ పెట్టి ఆ కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో గిరిజనులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి జరగాల్సిన న్యాయం చేయడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అవకాశం కల్పించాడు. దాంట్లో నేను మెంబర్గా ఉన్నాను, వాళ్ళ ప్రాంతానికి వచ్చాను. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం కానీ ప్రభుత్వ ఆశయం కానీ తల్లిదండ్రుల యొక్క కళల సహకారం కావాలంటే బికాస్ ఆఫ్ టీచర్స్ వాళ్ళని ఆ రకమైన ఎఫర్ట్తో వాళ్ళని ముందుకు నడిపించాలని కోరుకుంటా ఉన్నా. ఈ పిల్లలకి ఇంకా మీరు గ్రాస్ అవుట్ నుంచి అంటే బేసిక్ లెవెల్ నుంచి ఏబిసిడి నుంచి ఆల నుంచి నేర్పించాలి. అప్పుడే వాళ్ళ పిల్లర్ అనే స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ ఎంత కట్టొచ్చు. పిల్లర్ లోపభూయిష్టంగా ఉంటే బిల్డింగ్ అనేది నిలబడదు. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ సార్, లాస్ట్ టైం మాకు లేన్ అవార్డ్ అనే ప్రకారం లీప్ ఫర్ అవార్డు ఉంది, అది డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందండి మేడం. చేయడానికి ఏమేమి కావాలని అడిగాడు. పట్టుకో రా, ట్యాబ్లెట్ ఇచ్చాను నీకు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాన్న. సరే, ఎంతమంది ఉన్నారమ్మ పిల్లలు? సార్, 28 మంది నమోదు సార్. ఇవాళ 11 మంది. 28 మందిలో 19 మంది అంటే 9 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యా. మరి ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు? తీసుకురావాలి. ఎంత రైస్ ఎంత ఉండావు అంటే 10 మందికి 1 కిలో. బాలింతలు ఇస్తారండి. కొంచెం నీళ్ళు తీసుకోమా. కొంచెం నీళ్ళు అది చేద్దాం. ఎన్ని చెప్తారండి? బాగుంది సమాజంలో ఎంత సిస్టమ్ వచ్చినా దానికి తగ్గట్టుగా మనిషి ఆలోచన కూడా పనిచేస్తుందమ్మా. ఎంతమంది ఉన్నారో అటెండెన్స్ చేసి రాయిని సైన్ చేస్తాం.
ఈరోజు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా చిన్నపిల్లలను చేయగలవు బాగా నేర్పించారు. బుక్స్ వస్తున్నాయి కదా గిరిజన భాషల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళ భాషల్లో కూడా బుక్స్ వస్తున్నాయి. మనకు కూడా అంటే సుగాలీస్ అనేది ఆటోమేటిక్ తెలుగు పట్ల మనం నేర్చుకుంటాం కాబట్టి మనకు అంత ముఖ్యం కాదు. కానీ ఏజెన్సీలో ఉన్నాయి ఆ పరిస్థితి. వాళ్ళ మదర్ లాంగ్వేజ్ లో బుక్స్ తయారు చేస్తా ఉన్నారు. వంట చేసి కూడా శుభ్రత ఉన్నారు అమ్మా, బాగా కొంచెం క్లీన్లీనెస్ ఉంటారు. పెళ్ళకి పెట్టారు కదా డేట్ 20 సెకండ్ పాత కూడా శుభ్రంగా నా పేరు వడితే శంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఎస్టీ ఎస్సీ కమిషన్లో, మరి ఎస్టీ కమిషన్లో ఒక సభ్యుడిగా మైదాన ప్రాంతం నుంచి ముఖ్యంగా గిరిజనుల్లో ఉన్నటువంటి సుగాలి లంబాడి తెగ నుంచి ఈ కమిషన్లో ఒక సభ్యుడిగా పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మనందరి తరఫున, గిరిజనుల తరఫున మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ అందరికి కూడా ఇంతకుముందే నేను చెప్పాను, 75 సంవత్సరాల స్వతంత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వచ్చాయి. ఎన్నో ప్రభుత్వాలకి మనం ఓట్లేసి అధికారం ఇచ్చాం, కానీ ఏ ప్రభుత్వాలు కూడా గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారే తప్ప గిరిజనులు కూడా మనుషులు, వాళ్ళకు కూడా మాన ప్రాణాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ సమాజంలో ఒక సాటి మనిషిని మనిషిగా గౌరవించాలనేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వాలు గతంలో చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఇవాళ ప్రజల యొక్క హృదయాల్లో ఒక చెరగని ముద్రని వేసుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ నవరత్న కార్యక్రమాల ద్వారా, డీబీటీ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా,
2,10,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఒక రూపాయి అవినీతికి తావు లేకుండా, ఎక్కడ ఒక రూపాయి మిస్యూజ్ కాకుండా అర్హులైనటువంటి పేదల యొక్క అకౌంట్లో వేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ఇవాళ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా వినియోగించుకుంటున్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే సందర్భంలో ఎస్టీల కోసం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు దాదాపుగా గిరిజనుల్లో 35 లక్షల నుంచి 50 లక్షల మంది ప్రజలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారు. దాదాపుగా 34 తెగల మంది ఈ రాష్ట్రంలో గిరిజనులు జీవిస్తూ ఉన్నారు. అలాంటి గిరిజనులు గత ప్రభుత్వంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. చదువుకోవడంలో, అదేవిధంగా ఉపాధి పొందడంలో, ఆరోగ్యాన్ని పొందడంలో ఈ ప్రజలు ఎన్నో వాళ్ళ హక్కులను కోల్పోయారని ఇవాళ ఒక కమిషన్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ రాజకీయాలకి, పార్టీలకి, ప్రాంతాలకి తెగలకు అతీతంగా ఉంటే ఈ ప్రజలకి మంచి జరుగుతుందని ఇవాళ ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ కూడా ఈ రాష్ట్రంలో విస్తృతంగా ఎక్కడైనా గిరిజనులకు సమస్య ఉందని మాకు తెలిస్తే ఇలాగ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి ఆ ప్రజల యొక్క సమస్యలని ప్రత్యక్షంగా తెలుసుకొని దాన్ని పరిష్కరించడానికి ఇవాళ కమిషన్ అధికారుల ద్వారా, ప్రజల ద్వారా ఇవాళ ముందుకు పని వెళ్తూ ఉంది. కాబట్టి నేను మీ అందరికి కూడా కోరుకునేది ఒక్కటే, ఇవాళ ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అవన్నీ కూడా మనకి కొంత తాత్కాలికంగా ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తాయే తప్ప శాశ్వతంగా అవి మన జీవితాలను మార్చలేవు. అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్య కోసం ఒక పెద్ద ఎత్తున ఒక పెద్దగా అంటే ఒక ప్రాధాన్యతనిస్తూ ఇవాళ నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలని, గురుకుల పాఠశాలలని, అంగన్వాడీ కేంద్రాలని ఇవాళ ప్రక్షాళన చేస్తూ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు క్వాలిటీతో క్వాంటిటీతో కూడినటువంటి ఇంగ్లీష్ విద్యని అందించాలి, పేదవాడికి విద్యని ఒక పెట్టుబడిగా ఇవ్వాలి, వారి యొక్క జీవితాల్లో వెలుగును నింపాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్నో కలలు కంటూ ఇవాళ ఎన్నో కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెడతా ఉన్నారు. నేను మీ అందరికి కూడా కోరుకునేది ఒక్కటే, పేదవాడి యొక్క ఆస్తి చదువు మాత్రమే, మన బిడ్డలని మనం అందరం కూడా చదువుని కానుకగా పెట్టుబడిగా మన బిడ్డలకు ఎప్పుడైతే మనం అందిస్తామో ఆ రోజే మన జీవితాల్లో మార్పులు వస్తాయి. ఇవాళ ఈ సమాజంలో గిరిజన జాతి అభివృద్ధి చెందాలంటే ఒక చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక పేదవాడి బిడ్డ, ఒక కూలీ చేసేటువంటి కుటుంబంలో ఒక బిడ్డ బాగా చదువుకుంటే ఒక మంచి ఆఫీసర్ అయితే ఆ కుటుంబం యొక్క చరిత్ర, ఆ కుటుంబం యొక్క జీవన విధానం మారిపోతుంది. అది ఒక చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ బిడ్డలని చదువుకు పంపండి. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా మన పిల్లలని మినిమం డిగ్రీ వరకు, మినిమం పీజీ వరకు మనం చదివించాల్సినటువంటి మరి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడో అనంతపురం జిల్లాలో, ఇవాళ సత్యసాయి జిల్లాలో, ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి నేను ఇవాళ యూనివర్సిటీ వరకు చదువుకున్నాను కాబట్టే, ఇవాళ ఈ సమాజాన్ని తెలుసుకున్నాను కాబట్టే, ఈ జాతి యొక్క హక్కుల కోసం 20 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం, ఈ జాతి కోసం పనిచేశాను కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం గుర్తించి ఇవాళ ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. నీ జాతికి నువ్వు సేవ చేయి, నీ జాతికి ఏదైనా సమస్య వస్తే, ఆపద వస్తే నువ్వు ఎక్కడ వెళ్ళి వారి తరఫున పోరాటం చేయమని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక అవకాశం ఇస్తేనే ఇవాళ మీ దగ్గర నేను రాగలిగాను. ఇవాళ పోరాట నగర్లో ఇదే తాండాలో ఎంతోమంది పుడుతూ ఉంటారు, ఇక్కడే పెరుగుతూ ఉంటారు, ఇక్కడే చనిపోతూ ఉంటాం. ఈ సమాజం చాలా గొప్పది, సమాజం చాలా విస్తృతంగా ఉంది. ఈ ప్రపంచం మనం ఎంత అద్భుతంగా ఉందంటే మనం వెళ్ళి చూస్తే తప్ప మనకి ప్రపంచం కనిపించదు. అది కనిపించాలంటే మన బిడ్డల్ని బాగా చదివించాలి, మన కుటుంబాలని మరి ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మీరందరూ కూడా వినియోగించుకొని ఈ సమాజంలో అభివృద్ధి వైపు మీరు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గిరిజనుల కోసం, గిరిజనుల యొక్క సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు కాదు 1,000 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు వైద్యం అందకపోతే డోలీల మీద తీసుకొని వచ్చి ఇవాళ హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పాడేరులో మెడికల్ కాలేజు ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది.
విజయనగరం జిల్లాలో ఒక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని గిరిజనుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పాలిటెక్నిక్ కాలేజీలను, ఇంజనీరింగ్ కాలేజీలను, డిగ్రీ కాలేజీలను ఇవాళ ఈ ప్రభుత్వం గిరిజనులకు అందుబాటులో తీసుకొని వస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా బాగా దీన్ని వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. 75 సంవత్సరాలైంది మన ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చి, ఈ దేశానికి వచ్చి. ఏ రోజైనా మన గిరిజనుల కోసం ఇలాగ వచ్చి ఎవరైనా గిరిజనుల కోసం మీ తరపున మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడైనా మీరు చూశారా అని నేను ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ అవకాశం ప్రభుత్వం కల్పించింది, ఆ అవకాశం ముఖ్యమంత్రి గారు కల్పించారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని సద్వినియోగం తీసుకొని మనం కూడా గిరిజనులుగా ఈ సమాజంలో అభివృద్ధి వైపు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ కమిషన్ గురించి చాలామంది అధికారులు కూడా, ఎస్టీ కమిషన్ అంటే చాలామంది కూడా కమిషన్ పట్ల పూర్తి అవగాహన ఉండదు. ఈ కమిషన్ని రాష్ట్రపతి యొక్క ఆమోదంతో, గవర్నర్ గారి యొక్క సిఫారసు మేరకు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో దీన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్. దేశంలో 2 కమిషన్లకు ఇవాళ అత్యున్నతమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఒకటి ఎస్సీ కమిషన్, ఒకటి ఎస్టీ కమిషన్. ఇవి రెండు కూడా రాజ్యాంగం ద్వారా, రాష్ట్రపతి గారి ద్వారా, గవర్నర్ గారి ద్వారా ఇవాళ అపాయింట్ అయినటువంటి కమిషన్లు కాబట్టి ఈ 2 కమిషన్లకు విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. మా కమిషన్కి జ్యుడిషియల్ అధికారాలు ఉంటాయి. ఒక సివిల్ జడ్జికి ఎలాంటి అధికారం ఉంటుందో ఈ కమిషన్కి అలాంటి అధికారాలు ఉంటాయి. దీనికి కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి దీనికి క్యాబినెట్ హోదా కూడా ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. కాబట్టి గిరిజనులు, ఏ అధికారి అయినా గిరిజనులకు అన్యాయం చేస్తే, ఏ అధికారి అయినా గిరిజనుల సంక్షేమానికి అవరోధంగా మరి మారితే తప్పకుండా ఈ కమిషన్ వారి పట్ల, మరి గిరిజనుల సంక్షేమం పట్ల, అలాంటి అధికారి పట్ల కూడా ఉపేక్షించదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలామంది అధికారులు వచ్చారు. ప్రతి శాఖలో కూడా 6% నిధులను గిరిజనుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎస్టీ సప్లా అనేటువంటి చట్టం ద్వారా ఇవాళ ఏ శాఖ అయినా సరే, ఇవాళ ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా ఆ మండలంలో 1 కోటి రూపాయల గ్రాంట్ వస్తే 6 లక్షల రూపాయలు గిరిజనుల కోసం ఖర్చు పెట్టాలి. 6% డబ్బులైనా, రిజర్వేషన్ అయినా, ఉద్యోగాలైనా, ప్రమోషన్ అయినా, అన్నిట్లో కూడా 6% మరి గిరిజనుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ గిరిజనుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రభుత్వానికి, అలాంటి ముఖ్యమంత్రికి కూడా మన గిరిజన సమాజం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మాటలు చెప్పే నాయకుల కన్నా, మాటలు చెప్పే ప్రభుత్వాల కన్నా ఆకలిలో, అలసటలో మనకు అండగా నిలబడేటువంటి నాయకుడికి, ప్రభుత్వానికి కూడా మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మనసునటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మనసునటువంటి ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత గిరిజనుల సంక్షేమానికి దోహదపడిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆర్ఓఎఫ్ఆర్ చట్టాన్ని ఈ దేశంలో అమలు చేసిన మొదటి నాయకుడు వైఎస్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వాలు ఎవరు కూడా 1 ఎకరా కూడా మనకు రికార్డు ఇవ్వకుండా కేవలం మన ఓట్లతో అధికారంలోకి వచ్చి మనల్ని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరి మాటల్ని మీరు నమ్మవద్దు. నీతితో, నిజాయితీతో మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం, భావితరాల యొక్క భవిష్యత్తు కోసం ఏ నాయకుడైతే చిత్తశుద్ధితో పనిచేస్తాడో అలాంటి నాయకుడికి మనం కూడా ధర్మంగా, మనస్సాక్షిగా మనం కూడా అండగా నిలబడాలని మరొక్కసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ గ్రామానికి నేను వచ్చినప్పుడు మీ గ్రామంలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున మీ గ్రామానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మరి ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, మరి మన సార్ గారికి, మన రెవెన్యూ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మరి ఇక్కడ ఎంపీపీ గారు, ఇక్కడ స్థానిక సర్పంచు, ఎంపీటీసీలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీసులు, రెవెన్యూ, ఫారెస్ట్, అందరూ వివిధ శాఖాధికారులు అందరికీ కూడా కమిషన్ తరఫున వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మేము ప్రేమకు, నీతికి, నిజాయితీకి మారు పేరు.
మా పట్ల ఎవరైతే ప్రేమతో ఉంటారో, మమ్మల్ని ఎవరైతే మనిషిని మనిషిగా గుర్తిస్తారో, ప్రేమిస్తారో, అలాంటి వ్యక్తుల కోసం ఈ ప్రాణాన్ని కూడా వదిలేస్తాం. అదేవిధంగా మా యొక్క హక్కులని ఎవరైతే హరిస్తారో, మమ్మల్ని ఎవరైతే సమాజంలో మమ్మల్ని ఇబ్బంది కలిగిస్తారో, అలాంటి వ్యక్తుల పట్ల కూడా మేము తప్పనిసరిగా జాగృతితో కూడా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గిరిజనులు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, నమ్మకమైనటువంటి ప్రజానీకం ఎవరన్నా ఉన్నారంటే అది ఒక గిరిజన జాతి అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అలాంటి ప్రజలకి ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా వాళ్ళకు గనక మంచి చేస్తే వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వారి బిడ్డలు కూడా బాగా ఉంటారని, వారికి కూడా భగవంతుడు మంచిగా వారికి కూడా అన్ని విధాలుగా వాళ్ళకు అండగా ఉంటాడని మరొక్కసారి నేను తెలియజేస్తూ, ఇవాళ మేము ఇక్కడ వచ్చి ఇంత ఆవేదనతో బాధతో మాట్లాడుతూ ఉన్నామంటే మాకు ఏ అధికారి పైన కానీ, ఏ వ్యక్తుల పైన కానీ మాకు మీకు ఎలాంటి మరి ఎలాంటి మన మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ ఇవాళ మేము మాట్లాడేది ఆ ప్రజల యొక్క బాధని, ఆ ప్రజల యొక్క ఆవేదనని మీరు అర్థం చేసుకుంటారని మేము మాట్లాడుతున్నామే తప్ప ఏ వ్యక్తిని ఏదో మాట్లాడి బాధ కలిగించాలనో, బాధ పెట్టాలనేది మా ఇంటెన్షన్ కాదు. కాబట్టి దయచేసి అలా ఎవరైనా అలా అనుకుంటే దాన్ని అన్నిదా కూడా భావించవద్దని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే చట్టాలు ఎన్ని ఉన్నా ఆ చట్టాలను అమలు చేసేటువంటి మనసు లేనటువంటి ఏ అధికారి వచ్చినా దానివల్ల ఏ ప్రయోజనం కూడా ఆ ప్రజలకు చేకూరదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వారు కూడా వారి యొక్క లోపాలని, వారి యొక్క తప్పొప్పులని వారు కూడా తెలుసుకొని రియలైజ్ అయ్యి సాటి మనిషిని మనిషిగా ప్రేమించమని వారికి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు ఇంతమంది ప్రజల్లో, మరి వాళ్ళే ఇక్కడ అధికారులుగా ఉన్నారంటే వాళ్ళు మనకన్నా దేవుడు వాళ్ళకు ఒక భిన్నమైనటువంటి అవకాశం ఇచ్చారు. కాబట్టి దానిని కూడా వాళ్ళు వినియోగించుకోవాలన్నదే మా తపన, మా తాపత్రయం తప్ప వాళ్ళ పట్ల మాకు ఎలాంటి ఏ ద్వేషం లేదని కూడా మరొక్కసారి తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చినటువంటి అధికారులు అందరూ కూడా మనసున్నటువంటి వాళ్ళే, మంచి వాళ్ళే. కానీ వాళ్ళు చట్టాలని మరి పై అధికారులు చెప్తారో, మరి ఎవరు చెప్తారో మాకు తెలియదు. కానీ వాటిని అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క అభివృద్ధిని అవరోధం కలిగించడం అది మంచి పద్ధతి కాదని వారు కూడా మంచి మనసుతో పాజిటివ్గా ఆలోచించి ఆ ప్రజలకి ఇక్కడ వచ్చినటువంటి విన్నపాలన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించి ఆ ప్రజలకి న్యాయం చేయాలని ఆ కమిషన్గా వారికి నేను రిక్వెస్ట్ చేస్తూ, మరొక్కసారి వాళ్ళందరికీ కూడా ప్రేమపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో చాలామంది మీడియా మిత్రులు కూడా వచ్చారు. ఎందుకంటే ఈ నాలుగు గోడల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని నలుదిశల నాలుగు దిక్కుల ప్రజలకి చైతన్యం చేసేది మీడియా కాబట్టి అలాంటి మీడియా మిత్రులకు, ANDPR వాళ్ళకి ప్రత్యేకంగా అందరికి కూడా మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మైలవరం నియోజకవర్గం. సరే, ఓకే. క్యాపా కొంచెం క్యాప్ ఓకే సార్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్. నేను ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా మరి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం, మైలవరం మండలం, పోరాట నగర్ అండ్ కనిమెర్ల ట్రైబల్ తాండాలో కమిషన్ ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రజల యొక్క సమస్యల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల ద్వారా ప్రత్యక్షంగా ప్రజల యొక్క సమస్యల్ని కూడా మరి తెలుసుకొని ఇవాళ ఇక్కడ ఒక కార్యక్రమం కూడా అధికారికంగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మంది గిరిజనులు, ఆదివాసీల యొక్క సమస్యలపైన కమిషన్ సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ వారి సమస్యల్ని అధికారుల ద్వారా పరిష్కరించడానికి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పోరాట నగర కనిమెర్ల తాండాలో దాదాపుగా 5000 పైబడి మరి ఫారెస్ట్ భూమి ఇక్కడ గిరిజనులు సాగు చేసుకుంటూ ఉన్నారని ఇవాళ కమిషన్కి ఫిర్యాదు రావడం, దాంట్లో కూడా దాదాపుగా 2300 పై ఎకరాల చిలుకు మరి హైకోర్టులో కూడా ఒక కేసు పెండింగ్లో ఉందని కూడా
ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మరి రెవెన్యూ అధికారుల ద్వారా మాకు తెలిసింది. అది కాకుండా ఇంకా 3,000 ఎకరాలు గిరిజనులు ఏదైతే సాగు చేసుకుంటా ఉన్నారో మరి దాదాపుగా ఫారెస్ట్ యాక్ట్ అనేది అంటే మరి అంటే ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ అనేది 2006 సంవత్సరంలో మరి రాష్ట్రంలో దేశంలో అధిక అంటే అమల్లోకి వచ్చింది. దానికి ముందు ఎవరైతే గిరిజనులు మరి ఫారెస్ట్లో ఆ భూముల్ని సాగు చేసుకుంటా ఉన్నారో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా మరి గిరిజనులందరికీ కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలని జారీ చేయమని ఇవాళ కమిషన్ ఫారెస్ట్ అధికారులని ట్రైబల్ అంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులని రెవెన్యూ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. వాళ్ళు కూడా ఆ విషయాన్ని పాజిటివ్గా స్వీకరించి మరి ఆ విషయంలో మరి మరొక్కసారి వాళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏర్పాటు ఇస్తామని కూడా వాళ్ళు కూడా కమిషన్కి ప్రామిస్ కూడా చేయడం నిజంగా ఒక శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మరి గిరిజనులు కనీస అవసరాలు నోచుకోక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారని కూడా కమిషన్ దృష్టికి రావడం, ఇక్కడ తాగునీటి సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది, ఇక్కడ హౌస్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైతులకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా మరి స్థానిక అధికారుల ద్వారా వాటిని కూడా పరిష్కరించమని కమిషన్ అధికారులు కూడా కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా వారి వారి పరిధుల్లో వారి వారి శాఖల యొక్క పరిధుల్లో మరి గిరిజనుల కోసం ఈ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి ఏదైతే మంచి జరుగుతుందో ఆ రకంగా వాళ్ళు కూడా చర్యలు చేపడతామని కూడా ఇవాళ కమిషన్కి ప్రామిస్ చేయడం జరిగింది. ఇవాళ కమిషన్ ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి కమిషన్. ఈ కమిషన్కి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ హోదా కూడా ఇవ్వడం, అదేవిధంగా జుడిషియల్ అధికారాలు కలిగినటువంటి కమిషన్ ఈ రాష్ట్రంలో ఇవాళ గిరిజనుల యొక్క పక్షాన వారి యొక్క హక్కులను కాపాడడానికి వారి గొంతుకగా వారి ఆత్మగౌరవం కోసం ఇవాళ పనిచేస్తూ ఉంది. కమిషన్ ముఖ్యంగా 4 విషయాల్లో ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా పనిచేస్తూ ఉంది. గిరిజనులకు మెరుగైనటువంటి విద్యను అందించాలి, గిరిజన కుటుంబాలకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి, గిరిజన కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఎవరైతే గిరిజనుల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇవాళ ఎస్టీ కమిషన్ ఈ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఆ ప్రజలకి ఎక్కడైతే మంచి జరుగుతుందో ఆ రకంగా ఆ యొక్క సమస్యల్ని మరి అన్వేషించి ఆ సమస్యల పరిష్కార దిశగా ఇవాళ కమిషన్ పనిచేస్తూ ఉంది. ఇంత గొప్ప అవకాశం ఇవాళ గిరిజనులకు రావడం అంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే అది సాధ్యమైందని కూడా ఇవాళ మీడియా ద్వారా గిరిజన ప్రజానికానికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకి ప్రాంతాలకి జెండాలకు అజెండాలకు అతీతంగా ఇవాళ కమిషన్ గిరిజనులకు ఎక్కడ సమస్య వస్తే, ఆదివాసులకు ఎక్కడ సమస్య వస్తే వారి పక్షాన ధైర్యంగా నిలబడి వారి గొంతుకగా మీరు పనిచేయమని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించి మమ్మల్ని ఇవాళ ప్రజల యొక్క జీవితాల్లో మరి వారి యొక్క కష్టసుఖాల్లో పాల్పంచుకోమని ఈ సదవకాశం కల్పించడం నిజంగా ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి అలాంటి మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అలాంటి ప్రభుత్వం కల్పించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా గిరిజనులు అందరూ కూడా అందిపుచ్చుకొని ఈ సమాజంలో అభివృద్ధి వైపు సంక్షేమం వైపు ఆత్మగౌరవం వైపు కూడా ముందుకు రావాలని, గిరిజన పిల్లలని తల్లిదండ్రులు బాధ్యతగా బిడ్డలని కూడా మంచి విద్యని మరి అందించడానికి కూడా కృషి చేయాలని, గిరిజన ఆడపిల్లలని చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయకుండా బాల్య వివాహాలను కూడా రూపుమాపాలని మీడియా ద్వారా నా గిరిజన ప్రజానికానికి నా గిరిజన సోదర సోదరి మణులందరూ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా అది మనం చైతన్యం కలగనంత వరకు మనం వినియోగించిన కోనంత వరకు దాని ద్వారా మనకి ఎక్కడ కూడా ఉపయోగం అనేది జరగదు. కాబట్టి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి, ఆ కార్యక్రమాలను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఈ సద్వినియోగం చేసుకొని ఈ సమాజంలో ఈ సమాజ అభివృద్ధి వైపు రావాలని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ ఈ స్థానిక శాసనసభ్యులైనటువంటి మరి మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవ కలెక్టర్ గారు సిపి గారు మరి అందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. మాకు సహకరించిన ప్రతి అధికారికి కూడా కమిషన్ తరపున మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఏ అంశాలైతే మా దృష్టిలో వచ్చాయో వాటిని దశల వారీగా త్వరితగతిన ఈ అధికారులందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయి ఆ ప్రజలకు మంచి చేయాలని కూడా మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.